ఉద్యోగస్తులకు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి కరెంటు ఉంటే అనుకు జీతం వచ్చేది, కరెంటు లేకపోతే జీతం రాదు. అటువంటి కష్ట కాలంలో కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చి కొన్ని కోటి నుంచి 150 లక్షల మంది ఉద్యోగాలను కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఈరోజు వస్తున్నారు బీజేపీ వారు, కాంగ్రెస్ వారు. ఈ బీజేపీ పార్టీ మొన్న లాక్డౌన్ వచ్చింది, మా టీచర్స్ ఉన్నారు అల్లాడిపోయారు, విద్యార్థులు కనీసం ఆ రోజున ఫీజులు కట్టినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆ రోజు ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో నిరుపేదలకు ఇస్తామని చెప్పి ఏ ఒక్క టీచర్ కన్నా ఒక పైసా ఇచ్చారా? ఏ నిరుపేదకు ఒక రూపాయి ఇచ్చారా? ఆ 20 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారో బీజేపీ వారు సమాధానం చెప్ప. మీరు ఆలోచన అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో అంత పెద్ద 38 సెంటీమీటర్ల వర్షం వస్తే ఒక్క పైసా కూడా, సుమారుగా 14 మంది చనిపోయారు, సుమారుగా 56 లక్షల మంది నిరుపేదలు రోడ్ల మీద పడ్డారు. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి నాయకత్వం ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారా? మీకు ఎందుకు ఓట్ అయ్యాలో బీజేపీ పార్టీకి నేను అడుగుతా ఉన్నా. నేను ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన లాక్డౌన్ వచ్చినప్పుడు కుక్కట్పల్లి కాన్సెస్ లో నేను మా కార్పొరేటర్లు అందరం వచ్చి 1,20,000 మందికి 10,000 చొప్పున 5,000 చొప్పున బియ్యం పప్పులు వచ్చిన చరిత్ర ఒక టీఆర్ఎస్ పార్టీ అనుకోగలిగా. ఈ రోజున వాళ్ళ ఒకటే ఏజెండా, వాళ్ళు బీజేపీ నుంచి ఒక రూపాయి మన రాష్ట్రానికి లేదు. మార్నింగ్ లేస్తే అవుతారు. మొన్న మేయర్ ఎలక్షన్ జరిగాయి, ఫెడరల్ ఎలక్షన్ లో బీజేపీకి ఓటేస్తే 25,000 ఇస్తామన్నారు రెండుకి, బీజేపీ ఓటేస్తే కారు ఫ్రీ అన్నారు. మరి ఎక్కడ కార్లు ఎక్కడ పోయినాయి, ఎక్కడ పైసలు పోయినాయి? ఒక్క రూపాయి ఇవ్వలే. ఇక మనకున్న శాసన పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఎక్కడ పోతారో తెలియదు, గెలిపించిన మైదా మన 2 నెలలు అన్నాడు. ఇవన్నీ కూడా టీచర్ని ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మాట ఇచ్చింది నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ లైన్లు, అండర్ పాస్లు, బ్రిడ్జ్లు, రోడ్డు కోసం లైటింగ్లు ఈ 6 సంవత్సరాల్లో మారుతుందా లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాను. నేను చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా తప్పు అనుకుంటే ఓటేయకండి. ఇది నిజంగా చెప్పింది ముఖ్యమంత్రి గారు చేసిందని రైట్ అనుకుంటేనే రేపు వచ్చినటువంటి వాణిదేవి గారిని గెలిపించవలసిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక విద్యావంతురాలు, ఒక మహిళ, ఈ రోజున ఒక మహిళ, అదే ప్రధానమంత్రి బిడ్డ, ఏ చిన్న తప్పుడు లేకుండా ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఆవిడ ప్రధానమంత్రి బిడ్డ అంటే ఏ రకంగా ఉంటారు, కానీ ఆమె ఒక సోషల్గా మా కుక్కట్పల్లి జేవిటీలో లెక్చర్గా పనిచేసింది తప్ప ప్రధానమంత్రి బిడ్డగా ఎక్కడ గర్వంగా దేశంలో తిరిగినటువంటి అపాలం అవ్వలేదు. అంత సమానమైనటువంటి ఆడపడుచు మాకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం తీసుకున్నాం. అందుకే మీరు ఆలోచన చేయమంటా ఉన్నాం. ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీగా, ఒకసారి నాగేశ్వర్కి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీగా, ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. టీచర్లకు ఉన్న సమస్యలు కానీ, ఓల్డేజ్ హోమ్లకు సంబంధించిన సమస్య కానీ, మీకున్నటువంటి ఊరిపిల్లలు జరుగుతున్నటువంటి ప్రతి కష్టానికి ఏ బాధలున్నా నేను ఆదుకోలేని ఒక శాసనసభ్యుడిగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా దయచేసి 1వ సీట్, 2వ పాలనకు వేయకుండా ఒకే ఒక ఓటు 4వ నంబర్లో మనకున్నటువంటి వాణిదేవి గారిని ఒకేటటువంటి మార్పు పెట్టకుండా 1 అని పెట్టించి పెద్ద విద్యార్థులకు గెలిపించవచ్చిందిగా టీచర్లందరూ కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను. ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ విషయంలో మాత్రం నేను మీకు మాట ఇస్తా ఉన్నాను, మీరు అప్లై చేసుకోండి, ఇప్పించే బాధ్యత నేను శాసనసభ్యులు తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ట్యాక్స్ విషయంలో కానీ, ఏదైతే వాటర్ విషయంలో కానీ, ఇది 100కి 100 పాలు. మీరు అడిగింది న్యాయబద్ధంగా అడిగారు కాబట్టి 100కి 100 పాలు ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్లి అది అయిపోయినంత వరకు కూడా నేను మీ ఎంపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అది ఖచ్చితంగా చెప్తే బాధ తీసుకుంటాను. మీరు మన కుక్కట్పల్లిలో సుమారు 24,000 ఓట్లు ఉన్నాయి, కొన్ని ఏమో బారనగర్లో ఉన్నాయి, కొన్ని బోర్పల్లిలో ఉన్నాయి, కొన్ని బాగా మన ఎక్కడైతే అర్జున్ బోర్డులో ఉన్నాయి, కొన్ని మోదీనగర్లో ఉన్నాయి,
వాళ్ళు కూడా వెహికల్ సర్వీస్ చేయించే బాధ్యత తీసుకుంటారు. వాళ్ళను మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా, ఆ రోజు 14వ తారీఖు నాడు సండే ఉంటుంది, ఇదే రోజు ఉంటుంది, అందరూ కూడా పాల్పంచుకొని ప్రతి ఒక్కరు ఒకటేసారి ఓటేసి రెండో ప్రాంతం ఓటు చేయకుండా ఫస్ట్ ఓటు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సీరియల్ నాగుంటుంది. దాని విధంగా ఇప్పటిదాకా 1 నుంచి 5 వరకు ఓపెన్ దాకా చెప్పారు. నాకు తెలిసిన మటుకు ఈ 4-5 రోజులే ఆ స్కూల్ అన్ని కూడా ఓపెన్ ఇచ్చేందుకు జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. నాకు ఖచ్చితంగా ఆ స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ స్కూల్ ఓపెన్ అయిపోతే విద్యార్థులు అందరూ కూడా మంచి చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అడిగినటువంటి 5లో అదైతే ఏదైతే స్కూల్ నుంచి 1, 2, 5 స్కూల్స్ అడిగారో అవి కూడా ఓపెన్ చేయించడానికి పూర్తిగా నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఫోన్ నంబర్లో ఉంటుంది ఖచ్చితంగా నంబర్ 1 దీనికి అక్కడికి పెట్టకుండా 1 అనే చెప్పి తీసేసినట్లయితే ఒకటే ఓటేసేసి ఆ రోజు 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీరు పౌరులను పాల్పంచుకోవాలని, మీకు వెహికల్స్ కానివ్వండి, లేకుంటే మీకు ఎక్కడ దూరం ఉంటే మాకు ఉన్నటువంటి కార్పొరేటర్ ముద్దా నరసింహ యాదవ్ గారు, మా ఇర్ఫాన్ గారికి అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా వారు ఓటు వేయించిన బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీకున్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు. మీరందరూ కూడా మీరు రేపు రాబోయే ఎలక్షన్లో 14వ తారీఖు అందరూ ఓటు గెలిపించాలని, రేపు ఏదైతే మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. జై జై జగన్.